ಜಾಹ್ನವಿ ನೀಟ್ ಅಕಾಡೆಮಿ, ಲಾಯರ್ಪೇಟ, ಒಂಗೋಲು. గడిచిన నెల రోజుల నుంచి ఈ జిల్లాలో పునర్విభజనమైన జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా ఈ నెల 27-33 దాకా, నాకు తెలిసి మార్చి 3 దాకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా అద్దం కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి మేము ఒంగోలులో ఉంచమని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే బాపట్ల అయితే మాకు దాదాపు 120 కిలోమీటర్ల పైన దూరం అయిపోయింది. మాకు ఏ ప్రాంతం నుంచి అయినా బాపట్ల చేరాలంటే
బస్ సౌకర్యాలు లేవు, ఏ సౌకర్యాలు కూడా లేవు, రోడ్డు ఫెసిలిటీస్ కూడా లేవు. అందుకని ఖచ్చితంగా మమ్మల్ని ఇక్కడే ఉంచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. అదేవిధంగా మన జిల్లాకు వచ్చేసరికి మేము ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ మా ఎమ్మెల్యేలు కానీ అట్లానే మా ఎక్స్ఎమ్మెల్యేలు మేమందరం డిమాండ్ చేస్తుంది. మొదటి నుంచి ఏంటంటే కందుకూరుని ప్రకాశం జిల్లాలో ఒంగోలు జిల్లాలో ఉంచమని చెప్పి కోరుకుంటా ఉన్నాం. కందుకూరుతో కందుకూరు కానీ అద్దంకి కానీ ఒంగోలు చీరాల పర్చూరు ఇవన్నిటి కూడా ఒంగోలు కేంద్రంగా మా పాత జిల్లాను ఉంచమని కోరుకుంటున్నాం. అట్లానే మార్కాపురం కనిగిరి దర్శి ఎర్రగొండపాలెం గిద్దలూరు ఈ ఐదుటిని కూడా మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లాని చేసి ఈ రెండు జిల్లాలని ప్రకాశం జిల్లాలో ఉంచాలని చెప్పి మొదటి నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇదే కాకుండా పాలనకు సంబంధించి ప్రజలకి సౌబల్యం కలగాలంటే ఖచ్చితంగా మూడు రెవెన్యూ డివిజన్లని ఆరు చేయమని కోరుకుంటా ఉన్నాం అన్నమాట. మూడు రెవెన్యూ డివిజన్ని ఆరు చేసి మన జిల్లాలో పరిధిలోనే ఇంకొక రెండు జిల్లాలు కనుక మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లా అట్లానే ఒంగోలు కేంద్రంగా జిల్లా కనుక చేస్తే మా ప్రజలకు ఏ విధంగా కూడా ప్రకాశం జిల్లా ప్రజలకు ఏ విధంగా కూడా ఇబ్బంది లేదని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. దీని ద్వారా ప్రభుత్వానికి తెలియజేయమని చెప్పాం. మేము కూడా మా పార్టీలో మాట్లాడుకొని ఒకసారి అవసరమైతే ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేస్తాము. ఆయన అపాయింట్మెంట్ ఇస్తే కనుక ఉన్న ఇక్కడ ఉన్న పరిస్థితిని కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. జాహ్నవి నీట్ అకాడమీ, లాయర్పేట, ఒంగోలు.